ఒకప్పుడు వైసీపీ అంటే ఫైర్ బ్రాండ్లు ఎవరు వైసీపీలు అంటే మొదటగా గుర్తొచ్చేది చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు గుర్తొచ్చేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన యాజిటేషన్స్ కానీ ఆయన చేసిన పోరాటాలు కానీ ఎయిర్పోర్ట్లో జరిగిన ఇష్యూ కానీ ఇప్పటికీ అందరికీ గుర్తు చాలా పెద్ద ఇష్యూ అయింది ఆయన మీద పెక్కి పెట్టిన కేసులు కానీ ఇవన్నీ కానీ అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారా అంటే ఎక్కడో ఉన్నారు ఒక మూల అంతే అంతకుమించి ఏం లేదు చంద్రగిరి నియోజకవర్గానికే పరిమితం అయ్యారు ఆయన బయటకు రావట్లేదు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు పెద్దగా ఆయన పార్టీ తరఫున కానీ ఏమీ ఒక ప్రెస్ మీట్ లేదు ఒక సమావేశం లేదు కాకపోతే ప్రతిపక్షంలో అంతగా ఆయన ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఖచ్చితంగా క్యాబినెట్లో ఆయనకి మంత్రి పదవి దక్కుతుంది అని అనుకున్నారు కానీ దక్కలేదు మొదటి విడత రెండో విడత దక్కుతుంది అనుకున్నారు అదే జిల్లాకు చెందిన నగర ఎమ్మెల్యే రోజా గారికి దక్కింది కానీ చౌరెడ్డి భాస్కర్ రెడ్డికి దక్కలేదు దాంతో ఆయన కంప్లీట్గా సైలెంట్ అయిపోయారు మనసులో ఆ బాధ ఉందా ఆవేదన ఉందా అంటే అది బయటికి చెప్పుకోలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీ మీద ఉన్న నిబద్ధతతో ఆయన సైలెంట్గా ముందుకెళ్తున్నారు అలాగని ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేయలేదు పార్టీ మారిపోతారనే ప్రచారమూ జరగలేదు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ఆయనకు అన్యాయం జరిగిందా అనే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే టీటీడీ చైర్మన్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి గారి పదవీ కాలం ఆగస్టు 12వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో చౌరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ పదవి ఇస్తారా అనేది ఒక ప్రచారం అయితే మొన్నటి వరకు జరిగింది కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకి ఆ పదవి దక్కదు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇప్పటివరకు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఉన్నారు కాబట్టి వైవీ సుబ్బారెడ్డి మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తే ఇప్పటికే బయట ప్రచారం అందరికీ రెడ్లకే ఇస్తున్నారు అనే ప్రచారం విపక్షాలు గట్టిగా చేస్తున్నాయి అటువంటి నేపథ్యంలోనే జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీగా ఉన్న గుంటూరు నుంచి ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తికి ఆ పదవి ఇచ్చే అవకాశం ఉందనేది అదే నేపథ్యంలో మళ్ళీ మరొకసారి వైవీ సుబ్బారెడ్డి గారి స్థానంలో వస్తారు అనుకున్న చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మరొకసారి హ్యాండ్ ఇచ్చినట్టు అవుతుందా వైసీపీ మరి రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ప్రాధాన్యత కలగలేని ఇటువంటి నేతలందరినీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారా అదే నమ్మకంతో వాళ్ళు పార్టీలో కొనసాగుతున్నారు చూద్దాం ఏం జరుగుతుంది